हरि ओम तथा सर्वे भ्योम नमो नमः। आत्मस्वरूप प्रेक्षक सुस्वागत। भारत देश इपड़ूमात्र चला प्राता हिंदू देश आलरेडी भारत देश आफ्घानिस्ता इंका कोई सऊदी अरेबियालागोक करड़गटन शरिया चट्टा फाइट देश मारीू देश अनेक भागा मारी अन प्रत्यक्ष उदाहरण मुझकोस्तूना इटीवले बीहार संचलनम निजें बैठ पड़ी। इंका संचलनम विषय विधम पनी गत पद संवस पैबड़ जो इंकोटे पनी एपड़ी जो अड़ टोपी मतम वालू शांति मतम वालूनपड़ी पनी जो आ पनी अटारा अड़ उ प्रभुत्व पाठशाल संडे नो हालिडे ओनली फ्राइडे हालिडे। असल विषय विनी विषयानी चूसी विषयानी तेलुसुकुन्नटुवंटि रिपोर्टर्लु आश्चर्यपोयि वाळ्ळ एड्युकेशन मिनिस्टर दग्गरिकि वेळ्ळि प्रश्निस्ते निजमा नाकैते एमी तेलियदु अनि तेलिविगा तप्पिंचुकुन्नाडु। ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా మాకేమీ తెలియదు ఇది చాలా కాలం నుంచి జరుగుతుందంట అయినా తప్పేమిటి అని మన అడిగిన వాళ్ళని ఎదురు ప్రశ్న వేశాడు। అసలు ఏం జరిగింది ఏమిటి అనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు। చూద్దాం ఇప్పుడు మనం మోర్ దన్ 500 గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ బీహార్స్ సిమాచల్ region which has a significant Muslim population have been observing Friday as their weekly holiday instead of Sunday for years without any government directive to this effect. Prabhutva nunchi etuvanti official uttaru raakunda vallaki valle swachhandanga vallu etuvanti vyavaharanni dashabdala payabadi nunchi nadupothu unnaru vallu ఎవరు ఈ పని చేశారు ఎందుకు చేశారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అసలు ముందు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మోర్ దన్ 500 గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు శుక్రవారాన్ని ఆఫీషియల్ హాలిడేగా ప్రకటించుకున్నాయి। ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నటువంటి నిధులతో రన్ అవుతున్న ఆఫీషియల్ ప్రభుత్వ పాఠశాలలవి అదేమి మైనారిటీ ప్రత్యేక పాఠశాలలు కాదు। ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇతర మైనారిటీలైనటువంటి బౌద్ధులు సిక్కులు మరియు క్రైస్తవులు కూడా అందులో చదువుకుంటూ ఉన్నారు। మరి వాళ్ళకు కూడా ఒక్కొక్క రోజు వాళ్ళ యొక్క మతాచారాలను అనుసరించి సెలవులు ఇచ్చుకుంటూ పోతే ఇక వారంలో ఒక్క రోజు కూడా స్కూలు నడవదు। మరి ఇంతకంటే చిన్న మైనారిటీల్ని పక్కన పెట్టి రెండో అతి పెద్ద మెజారిటీ యొక్క నియమాలకు నిబంధనలకు అనుగుణంగా స్కూల్ ఎందుకు నడుస్తుంది ఎన్ని స్కూల్ నడుస్తున్నాయి చూడండి। ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ బీహార్ లో ఇది ప్రారంభమైందంట। ఎప్పుడు ప్రారంభమైంది గత 15 సంవత్సరాల క్రితం। ఎందుకు ప్రారంభమైంది అక్కడ ఈ టోపీ మతం వాళ్ళ యొక్క సంఖ్య 30 నుంచి 70% మధ్యలో ఉన్నట్టుగా 2011 సెన్సస్ లో బయటపడింది। 15 ఏళ్ల క్రితమే వాళ్ళు ఆఫీషియల్ గా అరౌండ్ 40 నుంచి 50% వరకు అక్కడ తయారయ్యారు। ఆఫీషియల్ గా అలా తయారైన తర్వాత అక్కడ హిందూ నాయకులు ఎవ్వరూ కూడా పోటీ చేసి ఎన్నికల్లో గెలవలేదు గెలవలేరు కూడా ఇంకా భవిష్యత్తులో అయిపోయింది అక్కడ పరిస్థితి। అలా ఎప్పుడైతే ఆ టోపీ మతానికి చెందినటువంటి నాయకులు లీడర్లుగా అయ్యారో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే వాళ్ళ యొక్క నీ ఇష్టాయిష్టాలకు నియమాలకు అనుగుణంగా అక్కడ స్కూల్స్ లో హాలిడేస్ ని మార్చివేయడము చూడండి। ఇంకా జోలికట్ ప్రాంతంలో 244 గవర్నమెంట్ స్కూల్స్ ఇదే విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయంట। ఈ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని శివనారాయణన్ సుమన్ ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటున్నారంటే ఇదంతా క్వైట్ కామన్ ఇక్కడ ఫ్రైడే హాలిడే స్కూల్స్లోనే కాదు రేపో మాపో ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇదే విధంగా ఫ్రైడే హాలిడే ప్రకటిస్తారు దీంట్లో తప్పేముంది ఇది క్వైట్ నార్మల్ అంటూ ఉన్నాడు అతను। ఇంకా అతని గురించి మనం ఏం చేద్దాము దేర్ ఇస్ నో గవర్నమెంట్ డైరెక్టివ్ నిజంగా ప్రభుత్వం నుంచి ఇలా ఫ్రైడే హాలిడే ఇవ్వాలని
సండే హాలిడే ఇవ్వకూడదని ఎటువంటి ఉత్తర్వులు లేవు కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు దీంట్లో తప్పేమిటంటాడు ఇంకా చూడండి ఇలా ఎప్పుడు జరిగింది ఆ 2014 సంవత్సరంలో జనతా దళ్ జెడియు లీడర్ ఎవరు మహమ్మద్ అష్రఫ్ అనే అతను ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి కొన్ని స్కూల్స్ లో ఈ విధంగా ఫ్రైడే హాలిడే నడుస్తూ ఉంది దాన్ని ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ వర్తికి వర్తింప చేయడానికి ఇతను ఏం చేసాడు ఫోర్స్డ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ మీనాపూర్ పంచాయత్ అండర్ హిస్ బ్లాక్ అండర్ హిస్ కాన్స్టిట్యూయెన్సీ అతని నియోజకవర్గ వర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఈ విధంగా ఫ్రైడేని హాలిడేగా ప్రకటించేలాగా మొహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి ఫోర్స్ చేసి ఈ విధంగా మార్పించాడంట అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషనల్ అఫీషియల్స్ చేత ఇంకా స్కూల్స్ లో ఉండే ఆ స్టాఫ్ చేత ఇలా అతను ఎప్పుడైతే ఈ పని చేసాడో మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇలాగా తమ ఇష్టం వచ్చినట్టుగా హాలిడేని ఫ్రైడేకి మార్చేశారు కానీ అక్కడ ఇంకొక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా ఎవరు అతని పేరు ముంతాజ్ అహ్మద్ అతన్ని అడిగితే ఈ విషయం గురించి అతను ఏమంటాడంటే ఆ బీహార్ గవర్నమెంట్ 2010 లో ఏదో ఒక లెటర్ రాసిందిలే అప్పటి నుంచి ఇలా హాలిడే మార్చాము అంటున్నాడు నిజానికి అటువంటి లెటర్ గవర్నమెంట్ ఏది రాయలేదు అలా ఏదో చెప్పి ఇలా తప్పించుకుంటూ ఉన్నారు కానీ కరుడు గట్టిన నిజం ఏమిటి అంటే ఈ రోజు స్కూల్స్ లో హాలిడే మార్చారు రేపు ప్రభుత్వంలో వాళ్ళు హాలిడే ఫ్రైడేకి మారుస్తారు ఇంకొక రోజు అయితే వాళ్ళ యొక్క ఏరియాల్లో భారతీయ జెండా ఎగరవేయకూడదు అంటారు మా జెండా ఎగరాలంటారు ఇంకో 4 రోజులు ఆగితే ఈ రాష్ట్రాన్ని భారతదేశం నుంచి విడగొట్టాలి ఇది మాకు దీన్ని విడగొట్టి మాకు ఇచ్చేయండి అంటారు ఇచ్చేద్దామా కానీ తమాషా ఏమిటంటే ఈ విధమైన ట్రెండ్ బీహార్ రాష్ట్రంలో మాత్రమే ఉందనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నట్టే ఈ విధమైనటువంటి ట్రెండ్ అనేది భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ టోపీ మతం వాళ్ళు ఎవరు వాళ్ళ సంఖ్య ఎక్కడైతే ఎక్కువైందో ఆల్రెడీ అక్కడ నడుస్తూ ఉంది జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ ట్రెండ్ నడిచి దీని మీద కొన్ని రిపోర్ట్లు చేశారు కొంతమంది దేశభక్తులైన జర్నలిస్టులు ఆ వాళ్ళ రిపోర్ట్లు తీసిన తర్వాత జార్ఖండ్ ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని పాఠశాలల్లో కొన్ని రోజులు టెంపరరీగా సండేని హాలిడేగా మార్చింది ఇటువంటి పనులు దేశంలో ఇంకా పక్కన కూడా జరుగుతున్నాయా అని పరిశీలించిన వాళ్ళు చూస్తే ఇటు బీహార్ రాష్ట్రంలో ఇంకా భయంకరంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫ్రైడే అఫీషియల్ హాలిడేగా మారిపోయిందని వాళ్ళు తెలుసుకున్నారు ఆల్రెడీ కేరళలో అలాగే జరిగింది మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఫ్రైడేనే అఫీషియల్ హాలిడేగా ప్రకటించుకున్నారు దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఎంట్రూ కూడా పీకలేకపోయాయి ఇక మన దగ్గర ఉన్న మిలిటరీ మన దగ్గర ఉన్నటువంటి పోలీసులు ఈ వ్యవస్థ అంతా ఎందుకు పనిచేయదు ఎప్పుడైతే మన దగ్గర మెజారిటీ అనేది ఉండదో మన మెజారిటీ కోల్పోతామో ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నీ యొక్క ఊహకే వదిలేస్తూ ఉన్నాను హరి ఓం.